హెయిర్ ఫాల్ అన్నా లేకపోతే వైట్ అవటం అనేటువంటిది చేతులారా మనం చేసుకునేటటువంటి ఒక కేజీ ఆఫ్ ఫ్రూట్స్ ని వెజిటబుల్స్ ఒకేసారి తినేస్తే వచ్చేటటువంటి వైటమిన్స్ మినరల్ తినేటప్పుడు వచ్చే వాల్యూస్ ఏదైతే ఉన్నాయో వైటమిన్స్ మినరల్స్ ఒక్క శాశ్వతం వస్తారు వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కిషోర్ కుమార్ పైడికొండల గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మనం చూస్తున్న వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ అయితే వస్తూ ఉంది సో ఒక కమెంట్ అయితే వచ్చింది సార్ దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ తీసుకుంటా ఉన్నాను చిన్న వయసులోనే ఏంటంటే తెల్ల వెంటుకలు వస్తూ ఉన్నాయి పిల్లలకి అదేవిధంగా హెయిర్ ఫాల్ సమస్య కూడా మనం చూస్తూ ఉన్నాము ఏంటి ఎందుకు వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్ అనేది ఒకసారి చెప్పి దానికి సొల్యూషన్ ఏంటనేది అడుగుతూ ఉన్నారండి తప్పకుండా తప్పకుండా చేద్దాం ఈ హెయిర్ ఫాయిల్ సమస్య కానీ లేకపోతే వైట్ హెయిర్ హెయిర్ ఫాల్ అవటం బాల్డ్ హెడ్ ఎలాగో అది జెనెటికల్ ఇష్యూస్ వల్ల వచ్చి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత రావడం జరుగుతుంది బట్ ఈ హెయిర్ ఫాల్ అన్నా లేకపోతే వైట్ అవటం అనేటువంటిది చేతులారా మనం చేసుకునేటటువంటి పనుల వల్ల వచ్చేటువంటి సమస్య అనమాట ఈ నామినల్గా వచ్చేటటువంటిది పర్ డే సైంటిఫికల్గా రోజుకి వంద ఎన్నికల వరకు రాలిపోతూ ఉంటాయి కంగారంగారు పడాల్సింది ఏమీ లేదు దానికి ఒక సర్టెన్ ఏజ్ ఉంటుంది ఒక ఏజ్ లిమిట్ తర్వాత ఆటోమేటిక్గా అవ్వటం తర్వాత గ్రో అవ్వటం జరుగుతూ ఉంటుంది ఈ హెయిర్ గ్రో అవ్వటం రాలిపోవటం లేదా గ్రో అవ్వకపోవటం అనేటటువంటిది పూర్తిగా కూడా వైటమిన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మనం ఇచ్చేటటువంటి ఆ పోషకాలు ఏవైతే ఉన్నాయో శరీరానికి తగు పాళ్లలో అందితే గనక దాని యొక్క హెయిర్ గ్రోత్ అవనివ్వండి హెయిర్ ఫాల్ ప్రివెన్షన్ అవనివ్వండి జరుగుతుంటుంది ముఖ్యంగా ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ ఏదైతే ఉన్నాయో ఈ వైటమిన్స్ వచ్చేసరికి ఏంటంటే వాటర్ సాల్యుబుల్ ఫ్యాట్ సాల్యబుల్ అని అంటాం మనం ఈ వాటర్ సాల్యుబుల్ ఎవ్రీడే మనం తీసుకోవాలి ఎందుకంటే ఈ ఫ్యాట్ సాల్యుబుల్ అనేటువంటి ఇవాళ మనం తీసుకుంటే ఫ్యాట్లో స్టోర్ అవుతుంది మన స్టోర్ అవుతుంది ఎప్పుడైతే శరీరానికి కావాలో అప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క ఫ్యాట్ నుంచి తీసుకుని వాడుకోవటం జరుగుతుంది మెటబాలిజంలో ఈ బి కాంప్లెక్స్ వైటమిన్స్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటే ఎవ్రీడే తీసుకోవాలి ఇవాళ తీసుకోకపోతే కనుక డిఫిషియెంట్లో ఉంటారు ఈ డిఫిషియన్సీ వల్ల ఒక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ డిఫిషియన్సీ రావడం వల్ల ఏమవుతుందంటే అది ఇంపాక్ట్ హెయిర్ మీద ఓకే మీరు మీరు ఎందుకంటే సార్ ఇప్పుడు న్యూట్రిషనిస్ట్ కూడా కాబట్టి ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే దీని నుంచి మనం బయోటిన్ రిచ్ ఫుడ్ నేను ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చే క్లినిక్ వచ్చే వాళ్ళకి కూడా వీళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే ఫ్లెక్సీడ్ ఆయిల్ ఫ్లెక్సీడ్ ఆయిల్ అంటే అవిసి గింజలు అని అంటారు ఎవ్రీడే ఒక దాన్ని మనం ఒక రెండు గ్రాములు గనక మనం తీసుకోగలిగితే ఆయిల్ తాగగలిగే వాళ్ళు ఆయిల్ తాగొచ్చు లేదా ఈ ఫ్లెక్సీడ్ ఆయిల్ తినేవాళ్ళు కంపల్సరీ ఒక బీ కాంప్లెక్స్ని తీసుకునే వాళ్ళు కనుక ఉంటాయి అంటే బీ కాంప్లెక్స్ వీటి వల్ల రిచ్ ఫుడ్స్ని ఏదైతే కనుక మనం తీసుకోగలిగిన రోజున ఈ యొక్క హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ యొక్క బయట వాడేటటువంటి షాంపూస్ వల్ల కానీ వీటి వల్ల కానీ దానివల్ల కాదు లోపల నుంచి అంటే మేము ఒక కొత్త పదం అనమాట న్యూట్రో కాస్మెటిక్స్ అంటాం కాస్మెటిక్ అంటే మనం పైన పూసుకునేటటువంటి ఒక ఇది లేకపోతే పైన రాసుకుంటే హెయిర్ ఆయిల్ అవన్నీ ఇంకోటి న్యూట్రో కాస్మెటిక్స్ అంటే న్యూట్రిషనల్లీ మన యొక్క ఎన్హాన్సింగ్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ స్కిన్ అవనివ్వండి హెయిర్ అవనివ్వండి వీటిలో ఒక కొత్త రకమైనటువంటి టెక్నాలజీ వల్ల మేము న్యూట్రో కాస్మెటిక్స్ని ఎన్హాన్స్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క దీన్ని అడ్రస్ చేయటం కోసం ఓకే ఓకే ఎట్లాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయండి వీటికి మనకి ఈ సమస్య నుంచి మనకి పులిష్టా పెట్టాలంటే దీన్ని చెక్ పెట్టాలంట అంటే పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఒకటి ఈ ఫ్లెక్స్ సీడ్స్ని రెగ్యులర్గా ఒక రెండు గ్రాములు తీసుకునేటట్టు అరసి గింజల్ని ఒక రెండు గ్రాములు తీసుకునేటట్టుగా ఉండాలి తర్వాత బయోటిన్ రిచ్ ఫుడ్ని మనం తీసుకోవాలి తర్వాత ఈ సప్లిమెంట్స్ అంటే బీ కాంప్లెక్స్ సప్లిమెంట్స్ని మనం ఎవ్రీడే ఒక ఇది తినాలి ఒక బీ క్యారెట్ తినాలో లేకపోతే బీట్రూట్ తినాలో లేకపోతే ఇంకోటి తినాలంటే ఒక కేజీ తీసుకుంటే వచ్చేటటువంటి వాల్యూస్ మన ఆర్డీఏ వాల్యూకి ఈక్వల్గా ఉన్నప్పుడు మనం కేజీ తినలేము కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సినారీలో కానీ కొన్ని అగ్రదేశాల్లో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఎంతో బెనిఫిట్ ఉంటుంది దానికి అనుగుణంగానే మేము కూడా ఒక మంచి ప్రోడక్ట్ చేసి మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఓకే ఓకే ఏంటి ఆ ప్రోడక్ట్ ఏంటి ఇది యాక్చువల్గా వైటమిన్ మినరల్ స్ప్రింక్లర్ అని అంటాము యాక్చువల్గా దీని ఎంఎన్పిస్ అని కూడా చెప్తామంటే అంటే మైక్రోన్యూట్రియం పౌడర్స్ ఇది కెనడా కానీ ఇటువంటి అగ్రదేశాలలో ఒక మంచి ప్రావీణ్యత పొందినటువంటి ప్రోడక్ట్ దీన్ని కూడా మేము ఇంకా కొంచెం దాన్ని అడ్వాన్స్డ్గా చేసి ఈ యొక్క ఎంఎన్పిస్ని ఒక మన ఫుడ్ మీద చల్లుకుని తినేటటువంటి విధంగా వాళ్ళు తయారు చేశారు నేనేంటంటే మా మా సైంటిఫిక్ బృందం కానీ మేము కానీ కలిసి చేసింది జస్ట్ నోట్లో పోసుకుని మెల్ట్ ఇన్ మౌత్ అంటాం జస్ట్ ఒక సాచెట్ ని దీంట్లో ఉన్నటువంటి బీ కాంప్లెక్స్ కానీ లేకపోతే మినరల్స్ కానీ చాలా సింపుల్ సాషోలో పెట్టాము అనమాట ఇది జస్ట్ టూ గ్రామ్ సాషి ఉంటుంది దీన్ని జస్ట్ కట్ చేసుకుని మనం ఎనీ టైం మన భోజనం ముందు కానీ తరువాత గానీ లేకపోతే మీకు గుర్తు వచ్చినప్పుడు కనుక ఒకటి కనుక తీసుకుంటాం స్కూల్ స్కూల్కి వెళ్ళేటప్పుడు పై బట్టి పంపిస్తే సరిపోతుంది ఆర్టీఏ ఆర్టీఏ వాల్యూ కి ఫార్టీ పర్సెంట్ ఈక్వలెంట్గా గా వచ్చేటట్టు ఈ మినరల్స్ ని విటమిన్స్ ని ఇవ్వటం జరుగుతుంది కాబట్టి వాళ్ళు తినే ఫుడ్ ద్వారా ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ వచ్చిన దీనివల్ల ఒకటి వచ్చినా సరే వాళ్ళ డిస్టింక్షన్ లో వాళ్ళ హెల్త్ సేమ్ గా ఉంటుంది ఓకే సరే ఇంకోటి ఏంటంటే నేను విన్నదాని ప్రకారము ఎక్కువ మొబైల్ కి అడెక్ట్ అయిన వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఈ మధ్య మారం చేశారంటే చేతులు మొబైల్ పెట్టేసేస్తా బొమ్మలు పెట్టేసేస్తా ఉన్నా అట్లా మొబైల్ ఎక్కువ చూడడం వల్ల కూడా గ్రే హెయిర్ వస్తా ఉందని విన్నాను ఆలోచన విధానం స్ట్రెస్ దీనికి అన్ని రకాలైన కారణాలు ఇంకొకటి ఏమవుతుంది మనము ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే ఒక బయలాజికల్ క్లాక్ ప్రకారం మనం తొమ్మిది నుంచి పది గంటలకు పడుకోవాలి ఈ టైంలోనే మనకి మెలటోనిన్ అనేటువంటి ఒక ఎంజైన్ సెక్రేట్ అవుతుంది ఈ టైంలో మనం పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్స్లో ఉండి వాళ్ళంతా కూడా ఈ వచ్చిన తర్వాత ఆ లైట్స్లో ఉండటం వల్ల ఈ మెలటోనిన్ అనేది సెక్రేట్ అవ్వకపోవటం నిద్ర అనేటువంటిది రాకపోవటం తర్వాత ఈ స్క్రీన్స్కి పిల్లలు కానీ వీళ్ళు కానీ పెట్టుకోవటం వల్ల వచ్చే సమస్యలే ఈ అనారోగ్య సమస్యలు అన్నింటికి కారణం ఎస్ ఎస్ అదే మనం చూస్తే ఒకప్పుడు ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి వైట్ హెయిర్ వైట్ హెయిర్ సార్ మీ మీరేంటి మీ సీక్రెట్ అదేనా చూస్తే హెయిర్ మాత్రం మంచిగా దట్టంగా హెయిర్ ఉంది బ్లాక్ గా ఉంది మేము మా న్యూట్రిషన్ యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ గా మేము మా హెల్త్ కనుక కాపాడుకుని మేము ఒక రోల్ మోడల్ గా ఉండాలి కాబట్టి మేము తప్పకుండా మేము ఇలాంటి అన్ని పాటిస్తాం మిమ్మల్ని చెప్తాము ఓకే ఇది ఏంటి సార్ ఎట్లా ఉంటుంది ఇది పౌడర్ ఫామ్ లో ఉంటుంది చక్కగా జస్ట్ మీరు జస్ట్ సింపుల్గా మీరు నోట్లో యాడ్ చేసుకోవచ్చు పర్లేదు కదండి అంటే తిన్న తర్వాత తీసుకోవాలి అట్లాంటి అలా ఏం లేదు మీరు ఎంటీ స్టమ్క్తో కానీ ఏ విధంగా అయినా సరే జస్ట్ మీకు మార్కెట్లో దొరికేటటువంటి ఒక అంటే లెమన్ ఏమన్నా యాడ్ అయి ఉంటుందా అంటే ఈవెన్ చిన్నపిల్లలు కానీ వీళ్ళు కూడా తినాలి అన్నట్టుగా ఏం సార్ దీని పేరు ఏంటి వైటమిన్ విస్మిక్స్ అని అంటున్నాము మెల్టిన్ మౌత్ సో కరిగిపోయింది అప్పుడే మెల్ట్ అయిపోయింది వైటమిన్స్ మినరల్స్ రిచ్ గా ఉన్నటువంటిది ఇంక్లూడింగ్ బి కాంప్లెక్స్ అన్నీ ఉంటాయి ఇది ఎన్ని రోజులు యూజ్ చేయాలండి అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఈ బి కాంప్లెక్స్ కానీ లేకపోతే వాటర్ సాల్బుల్ విటమిన్స్ కంపల్సరీ రోజు కావాల్సింది ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆ ప్రాబ్లంకి మెడిసిన్ ఇవ్వటం రెండోది మన పల్లెటూరులో కూడా అడుగుతాం సార్ బలానికి ఏమైనా రాసారా అని అడుగుతాం మనమే అడుగుతాం లేదా బలానికి ఏమైనా పౌడర్ ఇచ్చారా సార్ అంటాం వాళ్ళు ఇచ్చే పౌడర్ కానీ ఆ బలానికి టాబ్లెట్స్ కానీ మల్టీ వైటమిన్స్ మల్టీ మినరల్స్ మాత్రమే నా ఉద్దేశం ఏంటంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రాబ్లమ్ కి మెడిసిన్ తో పాటు ఇది తీసుకోవద్దు దయచేసి రోజు తీసుకోండి మీ ఆర్డీఏ వాల్యూ కి ఎక్కువ మల్టీ విటమిన్ టాబ్లెట్స్ బయట కూడా దొరుకుతూ ఉన్నాయి వాళ్ళకి మీకు ఇది యాక్చువల్ గా ఫుడ్ ఇంగ్రీడియంట్స్తో చేసింది ఓకే ఓకే ఫస్ట్ కెమికల్స్ అడిటివ్స్ కానీ ఉండవు ఫార్మాసికల్ లాగా మనకి మెడిసిన్స్ కాదు నాచురల్ గా ఫుడ్ ఇంగ్రీడియెంట్స్ నుంచి తీసినటువంటి రెండోది అంటే మనం క్యాప్ రూపంలో అని చెప్పేసి చూస్తా ఉన్నాం మనం నేనైతే ఈ కొత్తగా వింటా ఉన్నాను సార్

తిన్నప్పుడు ఏమవుతుంది ఎవ్రీడే ఒక బనానా కనుక ఒక స్టూడెంట్ కి ఇవ్వటం వల్ల మెగ్నీషియం ఎక్కువ ఉండటం వల్ల వాడు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది మెయిన్ ఏంటంటే ఇది టూ గ్రామ్ ఈక్వల్ టు వన్ కేజీ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పడానికి అసూక్తే లేదు ఎందుకంటే మనం ఒక కేజీ ఆఫ్ ఫ్రూట్స్ ని వెజిటబుల్స్ గనక ఒకేసారి తినేస్తే వచ్చేటటువంటి అంటే అది తినేటప్పుడు వచ్చే వాల్యూస్ ఏదైతే ఉన్నాయో వైటమిన్స్ మినరల్స్ ఒక్క శాషతో వస్తాయి సూపర్ సూపర్ సార్ సో ఇది అంతగా అది కాకుండా ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో ఉండాలి ప్రైసెస్ పెట్టాము అందుబాటు ధరల్లోనే ఉంటుంది ఇది రోజు తీసుకోవాల్సింది మీరు ఏది తిన్నా ప్రివెన్షన్ అన్నట్లుగా ముందుగానే మనం జాగ్రత్త పడితే మంచిది ఓకే మొత్తం అంతా జుట్టు ఊడిపోయిన తర్వాత బాధపడే కంటే వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళో లేకపోతే అది ఎయిర్ ప్లాంటేషన్ ఎన్నికంటే కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్